నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ఇది ప్రజలకు ఉపయోగపడాలని చెప్పేసి రెడ్ క్రాస్ సంస్థతో ఈ కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాము. దీనికి విశేషంగా స్పందన వస్తూ మందిలో ఇప్పటికీ 30 మంది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంకా నడుస్తున్న ఈ కార్యక్రమం, ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేయాలి. మా జిల్లా ఆరోగ్య మహాసభ ఆధ్వర్యంలో ఇంత ప్రతిభ అవార్డ్స్, హెల్త్ క్యాంప్, సభ నుంచి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇంకా కూడా నిర్ణయిస్తామని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికీ మా సభ్యులు సహకారాలు మరియు నిజామాబాద్ పుర ప్రముఖులు అందరి కూడా సహాయ సహకారాలు ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని అధిగమిస్తూ ఇలాగే ఇంకా కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఫ్లీ గుప్తా అధ్యక్షతన నేడు సమాజంలో రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. ఈ రక్తదాన శిబిరానికి సహకరించిన జాస్ అలుకాస్ యాజమాన్యానికి కృతజ్ఞత తెలుపుతూ ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 30 నుండి 35 మంది ఇప్పుడు ఇచ్చిండ్రు, ఆల్రెడీ ఇంకా 35 మంది లైన్లో ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో ఇంకెన్నో చేస్తామని వీరికి మురళీగుప్త గారు ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు జోసాలకాస్లో. అంటే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అంట, కాబట్టి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలా మొన్న ప్రతిభా అవార్డ్స్ కూడా ఇచ్చారు. అంటే ఈ వయస్సులు అనేది మన రక్తంలోనే ఉంది, సేవాభావం అని పుట్టుకతోనే వైశ్యులకు సేవాభావం అనేది వస్తుంది. తల్లిదండ్రుల నుండి, తాతల నుండి అట్లా వస్తుంది. మోటిరు మురళి అన్నయ్య కూడా ఈ సేవా కార్యక్రమాలు చేయడంలో అన్నింటిలో ముందుంటారు. ఈ మహాసభలో ఆయన నుండి ప్రెసిడెంట్గా చాలా కార్యక్రమాలు చేశారు. ఇంకా ఇక ముందు కార్యక్రమాలు కూడా ఇలాగే చేయాలని, మహిళలను కూడా ఐరవైశ్య మహాసభ నేను సెక్రటరీగా వర్తిస్తున్నాను. మా మహిళలను కూడా ఒక గ్రూప్ చేసి మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. మమ్మల్ని ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా ఇలా సేవా కార్యక్రమాలు చేయడానికి అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది రక్తదానం అన్నిటికన్నా చాలా ముఖ్యమైన కార్యక్రమము. అన్ని కార్యక్రమాలు చాలా మంచివే, కానీ రక్తదానం అన్నిటికన్నా ముఖ్యమైనది, అన్నదానం కన్నా ముఖ్యమని అంటారు. ప్రతిభ అవార్డ్స్ అని, హెల్త్ క్యాంప్ అని, రక్త శిబిరం అని ఇలాంటి చాలా కండక్ట్ చేస్తున్నారు. దీనికి పురపాలక జనాలు, మన ఆర్యవైశ్య సోదరులందరూ చాలా వరకు సహకరిస్తున్నారు. అందరూ సహకరిస్తే ఇలాంటి మంచి ప్రోగ్రాములు ఇంకా ఎన్నో నిర్వహిస్తానని అన్నయ్య చెప్తున్నారు. అలాగే మనందరము అన్నయ్యకు సహకారంగా ఉందామని, ఉండాలని ఆశిస్తూ జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. నా పేరు మౌనిక గజవాడ. ఎన్నో ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాము. అన్ని రకరకాల ప్రోగ్రాంలు ఎంతోమంది చేస్తూ ఉంటారు. కాకపోతే ఇది ఎందుకు స్పెషల్ అనేది కూడా నేను చెప్తాను. రక్తదానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ కరోనా చాలామంది ప్రెగ్నెన్సీలో కానివ్వండి, డెలివరీలో కానివ్వండి, చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. దేనివల్ల? బ్లడ్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్నో ఆర్టిఫిషియల్గా వచ్చాయి, కానీ రక్తం మాత్రం ఇంకా ఆర్టిఫిషియల్ రక్తం అనేది ఇంకా మన సొసైటీలో కాదండి, మన వరల్డ్లో కూడా ఇంకా రాలేదు. ఆర్టిఫిషియల్ రక్తం అంటేనే ఊహించుకోవడానికి కూడా చాలా కష్టం. ఈ రక్తదాన శిబిరం వల్ల బాయ్స్కి కంటే ఎక్కువ ఆ మహిళలకే ఉపయోగం. మేము రక్తం దానం ఇవ్వం, కాకపోతే మా డెలివరీలో కానివ్వండి, దేంట్లో ఆఫ్టర్ కరోనాలో ఆడవాళ్ళు చాలామంది కూడా రక్తం లేక చాలామంది బాధపడుతున్నారు. ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేసినందుకు మురళంకి నేను చాలా బ్లడ్ తక్కువ అవ్వడము, ఇన్ఫెక్షన్స్ బారిన పడడము, ఆఫ్టర్ డెలివరీలో రక్తం అవసరం పడడం వీలే కదండి. మనకు డొనేట్ చేస్తేనే మేము కూడా రక్తం మంచిగా ఉంటేనే కదా ఆరోగ్యంగా ఉంటాము. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో చేస్తూ ఉంటాము అని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ.